హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి వచ్చేస్తుంది కదండి, సో ఇంటిని అయితే మనం అందంగా నీట్గా లైటింగ్స్తో డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా. సో అందుకని వాటర్ క్యాండిల్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వాటర్ క్యాండిల్స్ అనేవి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు అండి. రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, బయట నుంచి ఏమీ కూడా కొనవలసిన అవసరం లేదు. అది ఎలానో ఇప్పుడైతే చూసేద్దాం. సో చిన్న చిన్న బౌల్స్ నా దగ్గర ఉంటే ఇలాంటివి మూడు తీసుకున్నానండి. మూడు తీసుకుని దాంట్లో అయితే వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి చిన్న బౌల్స్ లేనట్టయితే డిస్పోజబుల్ గ్లాస్ పెద్ద కూడా తీసుకోవచ్చు, వాటితో కూడా అయితే మీరు ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇంట్లో ఇలాంటి కలర్స్ ఉంటాయి కదండి, ఎలాగ పిల్లలు డ్రాయింగ్ వేస్తారు కాబట్టి ఇలాంటి కలర్స్ అయితే ఖచ్చితంగా అందరి ఇంట్లోనే ఉంటాయి. సో మీకు ఏ కలర్స్ కావాలి అనుకుంటే ఆ కలర్స్ అయితే తీసుకుని వాటర్లో కొంచెం ఇలా ముంచారంటే కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నేనైతే గ్రీన్, పింక్ అండ్ బ్లూ ఈ త్రీ కలర్స్ అయితే మంచి కాంబినేషన్ కింద నాకు ఫేవరెట్ అన్నమాట. సో అందుకని చెప్పి ఈ త్రీ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాను. సో మీ చాయిస్, అది మీ ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఎలాగో మనం క్రాఫ్ట్ అవి చేసినప్పుడు లేకపోతే శారీ ఏమన్నా కుట్టుకున్నప్పుడు అవి చిప్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని అయితే మనం దీంట్లో వేసేసుకోవచ్చు. హ్యాపీగా వేస్ట్ కాకుండా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనం చూడటానికి ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేవచ్చు, ఏం పర్లేదండి. ఇలా ఒక థిక్ ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసి మధ్యలో అయితే హోల్ పెట్టుకోవాలండి. హోల్ పెట్టుకుని మధ్యలో అయితే ఇలా ఒత్తిని ప్లేస్ చేయాలి. సో ఆయిల్ అయితే కొంచెం పోసుకుంటే సరిపోతుందండి, రోజంతా కూడా ఈ క్యాండిల్స్ వెలుగుతాయి. సో ఇందాక చూపించాను కదా నేను, దీంట్లో మధ్యలో ఇలా అయితే ఒత్తి పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా మూడిట్లకి కూడా పెట్టేసుకోండి. ఈ ఒత్తు దీంట్లో ప్లేస్ చేసే ముందు ఒకసారి ఆయిల్లో ముంచి తీసినట్టయితే బాగా వెలుగుతాయండి వెంటనే. ఇప్పుడైతే మనం వీటిని వెలిగించి ఎలా వెలుగుతాయి ఏంటి అనేది చూసేద్దాం. సో చూసారు కదా ఎలా వెలుగుతున్నాయో, చాలా చాలా నచ్చిందండి నాకైతే. సో ఇలా వెలిగించుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా బాగా కనిపించేలాగా నేనైతే కొన్ని రోజ్ పెటల్స్ తీసుకుని వాటిని ప్లేట్లో వేసుకుని అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకుంటాం వల్ల ఇంకొంచెం దాని అందం అనేది ఎన్హెన్స్ అయ్యి ఇంకా బాగా కనిపిస్తుంది. చూస్తారా లుక్ అనేది. నా దగ్గర రోజెస్ ఇంకా రోజ్ పెటల్స్ ఉన్నాయి. సో అన్ని వైపులో కూడా కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం అంతా కూడా డెకరేట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, అసలు చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత బాగా డెకరేట్ చేసామని మెచ్చుకుంటారు మిమ్మల్ని. సో నాకైతే లుక్ అనేది చాలా బాగుంది, నైట్ వ్యూలో అయితే ఇంకా బాగుంటుంది. అసలు దీపావళి అంటేనే లైటింగ్ ఈ హడావుడి ఇవి కదా. సో రోజంతా ఈ వాటర్ క్యాండిల్స్ అనేవి వెలిగి చాలా బాగుంటుందండి. సో మన వీడియో కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా వాళ్ళు దీపావళిని ఇంతే అందంగా ఇంతే బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేసేసుకుంటారు. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బై బై. అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా డెకరేటివ్ ఐడియాస్ పోస్ట్ చేశానండి, అవి కూడా వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేసేయండి. సో మీకు ఏది వీలుగా ఉంటే ఆ విధంగా అయితే డెకరేట్ చేసేసుకోవచ్చు. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బై బై.